సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాసమైలారంలోని సువిన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్లో కార్మికులు ధర్నాకు దిగారు. కనీస వేతనాలు, పర్మనెంట్ ఉద్యోగం కోసం పరిశ్రమ ఎదుట ఆందోళన చేశారు. పాతమైలారంలోని సువిన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఎదుట ధర్నాకు దిగిన కార్మికులకు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మద్దతు ప్రకటించారు. పరిశ్రమ యాజమాన్యాన్ని గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, కార్మికులకు కనీస జీతభత్యాలతో పాటు చాలా ఏండ్లుగా పనిచేస్తున్న కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అందుకు పరిశ్రమ యాజమాన్యం ఒక మెట్టు దిగొచ్చిందని, కొంత సమయం కావాలని కోరినట్లు ఆయన చెప్పారు. సంఘటితంగా కార్మికులంతా ఉండి హక్కు కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు రాములు నాయక్, ఎక్స్ఎమ్మెల్సీ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజు ముదినాథ్, ట్రెజరీ సత్యనారాయణ రెడ్డి, ఆర్గానిక్ సెక్రటరీ వెంకటేష్ యాదవ్, జాయింట్ సెక్రటరీ ప్రవీణ్, ముఖ్య సలహాదారులు ప్రవీణ్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ రంగస్వామి, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మరియు మహిళా నాయకురాలు యాకమ్మ కార్మికులు పాల్గొన్నారు. ఇన్ని రోజులు మీతో మాట్లాడని యజమాన్యం ఇవాళ చర్చలకు వచ్చింది. ఒక మెట్టు మనం ఎక్కడం జరిగింది. రేపటి నుంచి పనికి రామంటే మా సమస్య పరిష్కారం అయ్యి మీరు రాతపూర్వకంగా ఇస్తేనే మేము వస్తాము. ఇన్ని రోజులలో సమస్య పరిష్కారం కావాలి. మీరు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ దగ్గర వచ్చి రాస్తేనే మేము వస్తామనేది చెప్పడం జరిగింది. సిస్టర్ ఉండి అక్కడ ప్రతి విషయము గంట చర్చ జరిగింది. ఆ చర్చలలో నేను వేసిన ప్రతి ప్రశ్నకు జవాబు లేకుండా పోయింది. వాళ్ళకి చట్టం చెప్పినా, వాళ్ళ బాధ్యత చెప్పినా, డిసిప్లిన్ చెప్పినా, మహిళా కార్మికులతో ఎట్లా ఉండాలి అనేది గిట్ట మనం చెప్పడం జరిగింది. ఎందుకంటే మీరు సంఘటితంగా ఉన్నారన్నందుకే. ఇవాళ సంఘటితంగా లేకుంటే 20 సంవత్సరాల నుంచి జరుగుతున్న అన్యాయం ఇంకా జరుగుతుండే. మీరు రిటైర్మెంట్ అయ్యే వరకు ఇదే ఉంటుండే. కనీస వేతనాల చట్టం చెప్పినా, బోనస్ యాక్ట్ చెప్పినా, ట్రేడ్ యూనియన్ యాక్ట్ చెప్పినా, ఏ విధంగా ఉండాలి, వాళ్ళకి పర్మనెంట్ చేయాలి. నీవు 3 పూటలు తిండి తింటే మేము 2 పూటలు తిండి తినాలి. నా కొడుకు సీపర్గా, నేను సీపర్గా పనిచేసి నేను హెల్పర్గా పనిచేస్తున్నా లేకుంటే ఆపరేటర్గా పనిచేస్తున్నా అనేది కాకుండా, నా కొడుకు తింటే నీ యొక్క హెచ్ఆర్ కావాలి, ఇంజనీర్ కావాలి, ఆ కోరిక మాకుంది. 20 సంవత్సరాల నుంచి నువ్వు కాంట్రాక్టర్లను పెట్టి అదే కాంట్రాక్టర్లతో పని చేయించినావు, ఇప్పుడు ఎందుకు సడన్గా వాళ్ళని తీసేస్తున్నావు? ఆ దానికి ఇప్పుడు నువ్వు సడన్గా తీసేయడంతో కరెక్ట్ కాదు. నువ్వు రెచ్చగొట్టినట్లు అవుతుంది. నీ హెచ్ఆర్ తోటి, మీ పైన అధికారులతో మాట్లాడండి. మాట్లాడి ఎంతమందిని మీరు పర్మనెంట్ చేస్తారు, ఏ విధంగా చేస్తారు, మా జీతాలు ఎట్లా పెంచుతారు అనేది పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళ గిట్ట విన్నారు. ఒక మహిళా రిప్రజెంటేషన్ గిట్ట మేడంకి తీసుకుపోవడం జరిగింది. ఎవరైతే రాజు మన జనరల్ సెక్రటరీ ఉన్నారో, మన రెడ్డి గారు ఉన్నారో, మన ప్రవీణ్ రెడ్డి గారు ఉన్నారో, వీళ్ళు చెప్పినట్టు ఇప్పుడు సమస్య పరిష్కారం కానీ మనం పోయి డ్యూటీ చేస్తామంటే కాదు. నాది నెలకు రోజుకు ఒక 500-600 రూపాయలు పోతుండొచ్చు. ఇప్పటికే నువ్వు కాంట్రాక్ట్ రోజు 2 కోట్ల రూపాయలు లాస్ అయిపోయింది. నువ్వు ఎంత తొందరగా సమస్య పరిష్కారం చేస్తే అంత తొందరగా మంచిది. మేమేం గొంతమ్మ కోరికలు కోరుకుంటలేము. మీ లాభాలలో ఇంత వాటేయమని అంటలేము. మా జీత భత్యాలు, మా పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వమని అంటున్నాం అనేది చెప్పడం జరిగింది. మేనేజ్మెంట్ గిట్ట నేను సానుకూలంగా వాళ్ళు స్పందించి ఇన్ని రోజులు మీ కాంట్రాక్ట్ కార్మికులు అనే తోళ్ళతోటి ఇవాళ మేనేజ్మెంటే వచ్చి సరైన మాట్లాడినందుకో ఈ 2 రోజులు మీరు చేసిన మనం సమ్మె చేయలేదు. వాళ్ళే గేటు బంద్ చేసి మనం ఒక కన్సల్టేషన్ మీటింగ్ అడ్మిట్ అయిన తర్వాత, ఒక డీసీఎల్ దగ్గర చర్చలు జరిగిన తర్వాత వీళ్ళు వస్తలేరని బ్లాక్ బ్యాచ్లు పెట్టడం తప్ప మేము ఇస్ట్రైక్ పోలేదు. మీరే గేట్లు మూసేరు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కొత్త కాంట్రాక్ట్లు రావద్దు, రెచ్చగొట్టవద్దు అని చెప్పడం జరిగింది. మాకు ఒక 2-3 రోజుల టైం ఇవ్వండి, మేము కాంట్రాక్ట్ మా అధికారులతో మాట్లాడతామంటే మేము 1 వారం రోజులు తీసుకో, ఎప్పుడన్నా తీసుకో, మా సమస్య పరిష్కారం అయ్యే వరకు, మీ కాంట్రాక్ట్ లైసెన్స్ రద్దు అయ్యే వరకు మేము తప్పకుండా పోరాడతాం, కొట్లాడతాం, అన్ని విధాలుగా మనం చేస్తామని చెప్తున్నాం. నేను ఇప్పుడే కలెక్టర్ దగ్గర పోతా, లేకపోతే ఇవాళ సమయం కుదరకపోతే రేపు ఉదయం కలెక్టర్ దగ్గర, ఎస్పీ దగ్గర, లేబర్ కమిషనర్ దగ్గర, జేసీఎల్ దగ్గర అంటే జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబరు, డీసీఎల్ దగ్గర పోతాం. ఒక విజయం సాధించినామని సంతోషపడవచ్చు. మనం 100 విజయం సాధించినా మేనేజ్మెంట్ 1 విజయం సాధించినా అయిపోతుంది. మనకు 99 సార్లు గజిని ఓడిపోయింది, 100వసారి గెలిచింది, మన రాజ్యం పోయింది. అట్లా మేనేజ్మెంట్ పాత్ర గజిని మహమ్మద్ లెక్క ఉంటుంది.
మీరు ఏదో తొందరగా పడి సంతోషపడి ఏదో అయినట్టు కాకుండా మీ పెద్దన్నగా ఒక బాధ్యతగా ఒక ఎంఎల్సీగా కార్మిక చట్టాలు తెలిసినవిగా కార్మిక డిపార్ట్మెంట్లో పనిచేసినవిగా మీ అందరితోటి ఇది ఉండి ఆయన చెప్పిన దాంట్లో ప్రతి విషయం వాళ్ళు ఎత్తి భవించి తప్పకుండా మనకు న్యాయం జరిగే వరకు మనం పోరాటం చేద్దాం. పోరాటం అంటే శాంతియుతండి. ఎవరిని కొట్టేది లేదు, తిట్టేది లేదు, ఏం చేసేది లేదు. మీరు నాకు ఒక రూపాయి ఇచ్చే అవసరం లేదు. మీరు మట్టుకు మీ యూనిటీ ఇవ్వండి. రూపాయలు ఇప్పించి పర్మిట్ చేయించే బాధ్యత నాది. మీరు సంఘటితంగా ఉండే బాధ్యత మీది. అందరికీ న్యాయం జరగాలంటే మీరు సంఘటితంగా ఉండాలి. ఇవాళ సంఘటితమైన మీడియా మిత్రుల ద్వారా గిట్లా నేను చెప్తున్నాను. ఇది ప్రభుత్వ పరంగా ఇది అంతా ఇవ్వాలి. ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తారు. తప్పకుండా మనకు న్యాయం జరుగుతుంది. కొన్ని రోజులు వేచి చూడాలి. మనము వాళ్ళు తొందరగా సమస్య పరిష్కారం కాకపోతే ఇక్కడ రిలే నిరాహార దీక్ష రోజు 5 మంది కూర్చుంటాం. నేను మీతోటి ఉంటా. ఒకరోజు రాత్రికి వచ్చి ఇక్కడనే పండుకుంటాం మీతో. ఒక 50-60 క్వింటాల బియ్యం తీసుకొచ్చి ఈడిన పెడదాం, ఈడిన తిందాం, ఇస్తరాకులు తీసుకొని అటు నేను చెప్పినట్లు అని తీసుకు పడేద్దాం. వాళ్ళు ఏరుతారు, మనం చూసుకుంటూ ఉంటాం. ఈరోజు జాడు కొట్టాం కదా, మనం జాడు కొట్టింది వాళ్ళు చూసారు, వాళ్ళు జాడు కొట్టింది మనం చూడాలంటే మీరు ఐక్యమత్తంగా ఉండాలి. ఉంటారా ఉండరా?